ప్రభు పేరట మీ అందరికి షలోమ్. అయ్యా, నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. మా కంపెనీ MD ఫ్రాడ్ చేశాడంట, మా కంపెనీని మూసేశారు. ఇప్పుడు నా భవిష్యత్తు ఏం కాబోతుందో అర్థం కావటంలా. మంచి ఉద్యోగం పొందుకున్నాను, చక్కగా అంతా సాగుతుంది అనుకున్నాను. మా ఆఫీస్ వాళ్ళు ఏవో తప్పుడు లెక్కలేవో రాశారట, తప్పుడు పత్రాలు సమర్పించారట, అది కాస్త బయటపడిందట, ఆఫీసును మూసేయమన్నారు. ఇప్పుడు ఆఫీసు మూసేస్తున్నట్లయితే నా పని ఏం కాబోతుంది? నేను తప్పు చేయలా, నా ద్వారా తప్పు జరగలా, పై అధికారులు తప్పు చేశారట, అది కాస్త బయటపడిందట, ఇప్పుడు వాళ్ళు ఏకంగా ఆ ఫ్యాక్టరీనే మూసేయమంటున్నారు. మా ఫ్యాక్టరీ మూసేస్తే నా పని ఏం కాబోతుంది? నా భవిష్యత్తు ఏం కాబోతుంది? నా బిడ్డల సంగతి ఏమిటి? వాళ్ళ చదువుల సంగతి ఏమిటి? 10 సంవత్సరాలుగా ఇదే కంపెనీలో పనిచేస్తున్నా, 10 సంవత్సరాలుగా ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా, 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఇదే ఆఫీసులో పనిచేస్తున్నా. ఇప్పుడు ఈ ఆఫీస్ కాస్త మూసేస్తే, ఈ ఫ్యాక్టరీ కాస్త మూసేస్తే, ఈ కంపెనీ కాస్త మూసేస్తే, ఉన్న ఈ ఉద్యోగం కాస్త ఒకవేళ నాకు దూరం అయిపోతే నా పరిస్థితి ఏం కావాలి? అంతకుముందు ఉన్నటువంటి యజమాని మంచివాడు, మంచితనం గలవాడు, కానీ ఆ యజమానిని తీసేశారు. ఇప్పుడు క్రొత్తవాడు రాబోతున్నాడు. ఎలాంటి వాడు రాబోతున్నాడో తెలియదు, ఎటువంటి ఆంక్షలు విధిస్తాడో తెలియదు. నా భవిష్యత్తు, నా కుటుంబ భవిష్యత్తు, నా ఉద్యోగం యొక్క భవిష్యత్తు ఏం కాబోతుందో నాకు తెలియదు. కొన్నిసార్లు కంపెనీస్ కలిగి ఉండేవాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకుంటూ ఉంటారు. మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి, పరిచయాలు పెరిగినాయి కాబట్టి, మీకున్నటువంటి వర్క్ను చూసి, ఎంతో కొంత గతంలో ఉన్నటువంటి రిలేషన్షిప్ను బట్టి మీకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ఎవరైతే ఇస్తున్నారో అతను ఒక్కొక్కసారి మారిపోవాల్సి వస్తుంది. అతడు మారిపోతాడు. ఇప్పుడు కొత్తోడు వస్తాడు. ఆ కొత్త వాడికి మీ గురించి తెలియకపోవచ్చు, మీ కంపెనీ గురించి తెలియకపోవచ్చు, మీ పనితనం గురించి తెలియకపోవచ్చు. ఇప్పుడు నీకు ఒక సమస్య, అంతకుముందు అధికారి నాకు మంచి పరిచయం ఉన్నవాడు కాబట్టి బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా నాకే ఇచ్చేవాడు ఆర్డర్. కానీ ఇప్పుడు కొత్తవాడు వచ్చాడు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో? మంచి కుటుంబం ఉంది, ఆ ఇంట్లో చక్కగా పనిచేసుకుంటూ ఉండేదాన్ని, ఆ ఇంట్లో చక్కగా పనిచేసుకుంటూ ఉండేవాడిని, ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, నన్నేమో వేరే ఇల్లు చూసుకోమన్నారు. ఇప్పుడు నేను కొత్త ఇంటికి వెళ్ళాలి, కొత్త ఇల్లు చూసుకోవాలి. ఎవరో ఆ కొత్త ఇల్లు, ఎవరు నన్ను చేర్చుకుంటారో, ఎవరింట్లో నేను పనిచేయాల్సి వస్తుందో, ఎవరి దగ్గర నేను పనిచేయాల్సి వస్తుందో. మంచి యజమాని ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఇప్పుడు కొత్త యజమాని రాబోతున్నాడు. ఆ కొత్త యజమాని వచ్చిన తర్వాత నన్ను ఉంచుతాడో తీసేస్తాడో, లేదా తనకి ఇష్టమైన వారిని ఉంచుకొని తనకి ఒకవేళ ఇష్టం లేకపోతే నన్ను గెంటేస్తారేమో. పైపెచ్చు నేను ప్రభువుని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆదివారం ఖచ్చితంగా నేను పనికి రాను అని చెప్పినప్పుడు గతంలో నన్ను చాలా శోధించేవాళ్ళు. కానీ నా పైన అధికారి నన్ను అర్థం చేసుకున్నాడు. ఆదివారం రాకపోయినా సరే, సరేలే నీకున్న విశ్వాసాన్ని బట్టి రాలేకపోతున్నావు, అర్థం చేసుకుని అవకాశం ఇచ్చాడు దేవుణ్ణి ఆరాధించడానికి. అటువంటి అధికారి ట్రాన్స్ఫర్ అయిపోయాడు, లేదా అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్త అధికారి వస్తున్నాడు. నా విశ్వాసాన్ని కొనసాగిస్తాడా? నన్ను దేవుణ్ణి ఆరాధించడానికి ఒప్పుకుంటాడా? ఇలాంటి ప్రశ్నలు సహజంగా ఆధ్యాత్మిక జీవితంలో మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు, మన పైన ఉన్నటువంటి అధికారులు మారుతున్నప్పుడు, కంపెనీ మారవలసి వచ్చినప్పుడు, ఫ్యాక్టరీ మారవలసి వచ్చినప్పుడు, ఉద్యోగము మారవలసి వచ్చినప్పుడు, అనేక సార్లు మనం ఒత్తిడి గుండా వెళ్తాం, భయం గుండా వెళ్తాం. అయితే జాగ్రత్తగా వినండి. దానియేలు వచ్చి నిర్భయముగా మినే మినే టెకేలు ఫార్సిన్ భావము ఠక 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 చెప్పేశాడు. అలా చెప్పేస్తున్నాడు, కానీ వాస్తవంగా దాని వెనుక తన జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారబోతుంది. సరే, బెల్షాజర్ను చంపేస్తారు, బబులోను రాజ్యము కుప్పకూలిపోతుంది, శత్రువు వచ్చి ఈ రాజ్యాన్ని పూర్తిగా వశపరుచుకుంటాడు. సరే, మరి నా సంగతి ఏమిటి? ఆనాడు వాస్తవంగా దానియేలు భయపడాల్సిందే.
దానియేలు దిగులు పడాల్సింది, దానియేలు విచారించాల్సింది. కానీ దానియేలు విచారించినట్టుగా కానీ, దానియేలు భయపడినట్టుగా కానీ, దానియేలు చింతించినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించదు. కారణం ఏమిటంటే, దానియేలు జీవించినంత కాలము మనుషుల మీద ఆధారపడి తను ఎప్పుడూ జీవించలా. తను జీవించినంత కాలము దేవుని మీదే ఆధారపడి జీవించాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైనా భవిష్యత్తు గురించి ఆయన చింతిస్తున్నట్లయితే, భయపడుతున్నట్లయితే, వారి భవిష్యత్తును, వారి కుటుంబాన్ని, బిడ్డల గురించిన భయమును నీ చేతికి అప్పగించి నిర్భయముగా జీవించి నీవు దాచిపెట్టిన అద్భుతమైనటువంటి భవిష్యత్తును వారికి అనుగ్రహించమని, మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.